డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇసుక మాఫియా నాటుసారాపై ప్రత్యేక నిఘా పెడతామని, మద్యంపై దాదాపు 484 కేసులు నమోదయ్యాయని, కర్ణాటక లిక్కర్ 1277 లీటర్లు సీజ్ చేశామని, 300 టన్నుల ఇసుకను సీజ్ చేశామని, ఇసుక ల్యాండ్ మాఫియా అక్రమ మద్యం వంటి వాటిపై పట్టుబడితే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో చాలా తక్కువ వస్తాయి అంటే వచ్చినప్పటికీ మనం జాయింట్ రైడ్స్ ఆర్గనైజ్ చేయడానికి కారణం అదే సార్ జాయింట్ రైడ్స్ లో కూడా సివిల్ పోలీసులు ఎక్కువ పాత్ర ఉంది సార్ వాళ్ళే ఎక్కువగా కేసులు పట్టుకోవడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళు నామమాత్రం తనిఖీలు చేస్తున్నారు అంటే కలిసి చేసామండి అక్కడ ఉన్నది స్టాఫ్ మనం సివిల్ పోలీస్ తో కలిపి కంపేర్ చేస్తే అంటే స్టాఫ్ తక్కువ కాబట్టి వాళ్ళని ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కి అటాచ్ చేశాం అలాగే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ డెవలప్ చేయడంలో కానీ ఐడీ ప్రోన్ ఏరియాస్ ని ఐడెంటిఫై చేయడంలో కానీ వాళ్ళకి ఇంతకు ముందు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ల్యాండ్ ఆర్డర్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు చెప్పినవి ఏవే ఉన్నాయి బట్ అన్నిటి మీద నేను దృష్టి సారిస్తాను అధిక ధరలకు విక్రయిస్తున్నాను కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు చూస్తున్నాను ఎక్కడైనా ఉంటే మీరు ప్రత్యేకంగా నాతో మాట్లాడండి స్పెసిఫిక్ కేసులు ఫలానా షాపు ఫలానా దగ్గర జరిగిందని స్పెసిఫిక్ గా ఏమైనా ఉంటే చెప్పండి చెప్తే